ప్రస్తుతము రెడ్ సీ వద్ద ఏంటి పొజిషన్, అంటే దీన్ని ఇవాళ వీళ్ళు రెడ్ సీ క్రైసిస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే రెడ్ సీ క్రైసిస్ అన్నప్పుడు ఏంటంటే, ఒకవైపు అంటే ఇజ్రాయెల్కి సపోర్టుగా అమెరికా, వెస్టర్న్ కంట్రీస్, ఇందులో యునైటెడ్ కింగ్డమ్ కూడా ఉంది. సో వీళ్ళకి సంబంధించిన యుద్ధ నౌకలు మీకు ఆ ప్రాంతంలో, రెడ్ సీ ప్రాంతంలో తిరగడము. సో వీళ్ళు ఇరాన్ మీద, అలాగే హూదీస్, హమాస్కి సంబంధించిన ఈ తీవ్రవాదులు, వీళ్ళందరి మీద కూడా ఒక యుద్ధము చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం జరిగింది అంటే, మీకు ఇరాన్కి సపోర్టుగా పుతిన్ గారు ఏం చేశారు, రష్యా వైపు నుంచి వాళ్ళ యుద్ధ నౌకలు, అంటే చూడండి, ఐ టు ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అని అంటారు. ఒక ఇద్దరు అంటే ఇరు దేశాలు యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ అన్నారు, గాజా స్ట్రిప్ అన్నారు, అంటే పాలస్తీనియా, ఇజ్రాయెల్కి పాలస్తీనియా మధ్య యుద్ధం అన్నారు. ఇవాళ అమెరికా, వెస్టర్న్ దేశాలు, సో వాళ్ళని ఎదిరించడానికి ఇరాన్, ఇరాక్, ఏకంగా బిగ్ బ్రదర్ రష్యా, ఇన్ని దేశాలు ఇవాళ అక్కడ రెడ్ సీ దగ్గర చాలా పెద్ద భీకరమైన యుద్ధము చేయడం. సో దీన్నే రెడ్ సీ క్రైసిస్ అని అంటున్నారు. మరి ఇందులో భారత్ యొక్క రోల్ మీరు గమనించారనుకోండి, ఈ రెడ్ సీని దాటి, సో దీన్నే బాబ్ అల్ మందబ్ అని అంటారు. బాబ్ అల్ మందబ్ అనేది ఒక సముద్ర జలాలు ఉండే ప్రాంతం, 26 కిలోమీటర్లు మాత్రమే, అంటే ఒక 330 కిలోమీటర్లు రెడ్ సీ మార్గము అనుకోండి, అంటే ఒక ఓడ వస్తుందంటే బాబ్ అల్ మందిబ్ అనబడే ఈ ప్రాంతము 26 కిలోమీటర్లు మాత్రమే. ఇది టోటల్గా ఇవాళ హూదీ రెబల్స్ కంట్రోల్లో ఉన్న ప్రాంతం. ఈ సముద్రం అంతా కూడా హూదీ రెబల్స్ కంట్రోల్లో ఉంది. దాంతో ఇప్పుడు ఏమవుతుంది, రెడ్ సీని ఏదో ఒక రకంగా దాటుకుంటూ వెళ్ళవచ్చు అని చెప్పి వచ్చే వాణిజ్య నౌకలు ఈ బాబ్ అల్ మందబ్ అనబడే ఈ ప్రాంతము దగ్గర హూదీ రెబల్స్ దాడులకు వీళ్ళు చిక్కుకుపోతున్నారు. ఎన్నో ఓడలను భారతదేశము కాపాడింది, అంటే అరేబియన్ సీ దగ్గర మనం కాపాడాం. కానీ ఈ ప్రాంతం ముందు చూసారా, చాలా నేరో డిస్టెన్స్, దీనిని దాటడము అనేది ఏ దేశానికి కూడా కుదరడం లేదు. మొన్నటికి మొన్న బ్రిటన్కి సంబంధించిన ఒక ఆయిల్ ట్యాంకర్ భీకరమైన దాడులకు గురయ్యి టోటల్గా మునిగిపోయే పరిస్థితి, లోపల క్రూ మెంబర్స్ యొక్క జీవితాలు కూడా మీకు చాలా రిస్క్లో పడిపోయాయి. సో ఇప్పుడు భారత్ ఏం చెయ్యగలదు అంటే, మనము వ్యాపారం చేయాలి కదండి, టోటల్గా ఈ రెడ్ సీ క్రైసిస్లో పడిపోయి మీరు వ్యాపారాలు ఆపేశారు అనుకోండి, మీ ఆయిల్ ట్యాంకర్స్ కూడా రావాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించారనుకోండి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా హమాస్ అన్నప్పుడు హమాస్కి సపోర్ట్గా హూదీస్ ఎందుకు వచ్చారు అంటే, వీళ్ళందరూ కూడా ఇరాన్ యొక్క ప్రాక్సీస్ అండి. ఇరాన్ వాళ్ళు ఆయుధాలు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి తమ కోసం ఉంచుకుంటున్న సైన్యం, మిలిటరీ సైన్యం, దీన్నే మనం తీవ్రవాదులు అంటాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇరాన్ యొక్క మిత్రదేశము రష్యా, అంటే రష్యా యొక్క మిత్రదేశము భారత్, ఇరాన్కి మనకి డైరెక్ట్గా ఇవాళ వ్యాపారాలు, చాబహార్ పోర్టు ఉంది. అలాంటిది భారత్ యొక్క ఓడలు వస్తున్నప్పుడు హూదీ రెబల్స్ ఏమీ చెయ్యరు. రష్యా ఫ్లాగ్ ఉన్నా, ఇండియా ఫ్లాగ్ ఉన్నా కూడా మన మీద దాడులు ఉండవు. కానీ ఒకవేళ అమెరికా నుంచి భారత్లోకి ఒక ఓడ వస్తుంది, లేదా ఇజ్రాయెల్ నుంచి ఒక కెమికల్ షిప్ అనేది వస్తుంది, ఇమీడియట్గా హూదీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఒరే అది మా భారత్కే వస్తుందిరా అన్నా కూడా, కాదండి, ఆ శత్రువుల ఓడలు రెడ్ సీ దాకా రావడం మేము ఒప్పుకోము అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. దాంతో మనకు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఒక ముంబై నుంచో, గుజరాత్ నుంచో మనము తిరిగి 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 ఏంటి, రెడ్ సీని విడిచిపెట్టి ఒక లాంగ్ రూట్ తీసుకొని యూరోప్ దాకా. చూడండి ఫ్రెండ్స్, ఈ రెడ్ సీ అన్నప్పుడు ఏకంగా 12% వరల్డ్ ట్రేడ్ అనేది జరుగుతుందండి. సో భారత్ వైపు నుంచి మీరు ఒక ఆఫ్రికా ఖండానికి వెళ్ళాలి, యూరోప్ దేశాలకు వెళ్ళాలి, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్ళాలి అంటే రెడ్ సీనే మీరు నమ్ముకొని ఉండాలి. అంటే అరేబియా సీ నుంచి రెడ్ సీలోకి వెళ్ళి అక్కడి నుంచి యూరోప్ దాకా వెళతారు. యూరోప్ నుంచి, అమెరికా నుంచి రెడ్ సీ ద్వారానే భారత్కి మీరు రాగలరు. ఈ పరిస్థితిలో మనం చుట్టూర్త తిరిగి యూరోప్కి వెళ్ళాలంటే ఫ్లైట్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ప్రీమియం, అలాగే ఫ్యూయల్ ఛార్జెస్, మీకు టైంకి మీరు మీ సరుకులు ఈ దేశాలకు అందజేయలేరు, చాలా పెద్ద హెడేక్.
మనకు ఎటువంటి సంబంధము లేని యుద్ధము, అక్కడెక్కడో యుద్ధము జరుగుతూ ఉంటే మనం ఇంతలా ఇబ్బంది పడుతున్నాము, ఆటోమేటిక్గా గుజ్జూస్, మీకు తెలివితేటల్లో అపారమైన మేధాశక్తి కలిగిన వాళ్ళు, ఎలాగా ఇప్పుడు మనం దీన్ని ఎలాగా ఈ రెడ్ సీ క్రైసిస్ ను ఎలా దాటాలి, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఎలాగా, ఆలోచిస్తూనే ఉన్నారు, మీటింగ్లు పెట్టుకున్నారు, కమిటీలు వేశారు, ఎలాగ ఈ రెడ్ సీని దాటాలి. ఆలోచించి ఆలోచించి ఒక బృహత్తరమైన ఆలోచన వీళ్ళకి వచ్చింది. ఎందుకంటే మొన్న ఈస్టర్ పండుగ, సో ఇవాళ రంజాన్, విపరీతమైన వ్యాపారం మిడిల్ ఈస్ట్ లో జరుగుతూ ఉంటుంది. మీకు ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా కొత్త బట్టలు అంటే ఏంటి టెక్స్టైల్ వ్యాపారము, ఫుడ్ మీకేంటి మొత్తం బిస్కెట్ల నుంచి మీకు క్యాషూ నట్స్ నుంచి ఇలా విపరీతంగా మీకు ఆహారము, అలాగే మందులు, మీకు ఎక్కువ తిన్నప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా, సో ఆటోమేటిక్గా మందులు. ఇదంతా ఎక్కడా, భారత్ నుంచే ఈ దేశాలకు, ఒక ఆఫ్రికా దేశం అనండి, యూరోప్ యూనియన్ అనండి, మిడిల్ ఈస్ట్ ఇండియా నుంచే వెళ్ళాలి. ఇంతంత వ్యాపారాన్ని మనం ఎలా పోగొట్టుకుంటాము, సో ఓడల్నే నమ్ముకోవాలి. ఈ ఓడలు అన్నప్పుడు ఎప్పుడో తిరిగి 4 రోజుల్లో వెళ్లాల్సిన వాణిజ్య ఓడ ఇవాళ 10 రోజుల్లో వెళితే ఈ 6 రోజుల పాటు ఎంత నష్టము. మోర్ ఓవర్ ప్రతి ఒక్క దేశము కూడా ఒక కార్గో షిప్ ని ఈ రూట్ ద్వారానే రెడ్ సీని వీళ్ళు అబాండన్ చేసేశారు. ఇక మీద రెడ్ సీ రూట్ అనేది అక్కర్లేదని చెప్పి ప్రతి వాళ్ళు కూడా మెడిటరేనియన్ సీ అంటున్నారు, మెడిటరేనియన్ సీ నుంచి అరేబియన్ సీ దాకా వచ్చి ఇండియన్ ఓషన్ లోకి వస్తున్నారు. సో ఇదంతా ఏంటి, మీ వ్యాపారానికి తీవ్ర నష్టము. సో దీనికి మార్గము ఏమిటి అన్నప్పుడు, ఓడలు దొరకనప్పుడు రెంట్కో లీజుకో మీరు తీసుకునే పరిస్థితి కూడా లేదు. మెయింటెనెన్స్ అంటున్నారు, రిపేర్లు అంటున్నారు, మా దగ్గర ఓడలే లేవండి, ఇప్పుడు భారత్కి మేము ఎలా సప్లై చేయగలమని చెప్పి యూరోప్కి సంబంధించిన ఈ వాణిజ్య ఓడలు సప్లై చేసే ఓనర్లు ఉంటారు చూసారా, వాళ్ళు చెప్తున్నారు అంటే వాణిజ్య ఓడల స్కేర్సిటీ కూడా ఉంది, షార్టేజ్ కూడా ఉంది. దానితో మనం ఏం చేస్తున్నాము, అహ్మదాబాద్లో ఉండే కమర్షియల్ కాంప్లెక్స్, సో దీనిని యాక్టివేట్ చేశారు. ఒకప్పుడు ప్రతిరోజు కూడా 80 మిలియన్ టన్నుల సరుకులను మనం ఇక్కడ నుంచి మిడిల్ ఈస్ట్కో యూరోప్కో పంపించేవాళ్ళం. బాగా డిమాండ్ ఉన్నప్పుడు 100 మిలియన్ టన్స్ పర్ డే అనేది ఉండేది. ఇవాళ డేటా చూసి నేనైతే షాక్ అయ్యాను, 200 మిలియన్ టన్నుల సరుకులు అహ్మదాబాద్ నుంచి యూరోపు, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు వెళుతున్నట్టుగా డేటా. అంటే గుజ్జూస్ యొక్క తెలివితేటలు చూడండి, ఈ ఓడలు వద్దు, ఈ కార్గో ఖర్చులు వద్దు, ఫ్రైట్ వద్దు, ఇన్సూరెన్స్ వద్దు, డైరెక్ట్గా మనము ఎయిర్ రూట్ తీసుకుందాము, ఆ దేశాలకు వెళ్ళిపోతాము, పదండి సర్వము సిద్ధము చేయండి అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో ఈ కార్గో డివిజన్ ఇవాళ ఎంత బిజీ అయిపోయిందంటే రంజాన్ సీజన్ని మ్యాక్సిమం మనం వాడుకోవాలి, వ్యాపారము కోసం మనము పూర్తిగా సిద్ధమైపోవాలని చెప్పి ఈ గుజ్జూస్ ఆలోచించడము నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఇదే రెప్లికా మీకు ముంబైలో కూడా కనిపిస్తుంది. ముంబైలో అయితే ఏకంగా 900 మిలియన్ టన్నులండి. ఎక్కడా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయి అనండి, మీకు ఖతార్ అనండి, ఇలాగ ఆఫ్రికా దేశాలు ఇక్కడ నుంచి ఏకంగా 900 మిలియన్ టన్స్ పర్ డే మీకు ముంబై నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయంటే, చెప్తున్నా కదా శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని చెప్పి ఇవాళ మన వాళ్ళు ఈ తెలివితేటలను ప్రదర్శించడంతో ఒక బంగ్లాదేశ్ అనండి, నేపాల్ అనండి, ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉండే దేశాలు వీళ్ళందరూ కూడా ఇదేదో బాగుంది కదా, ఇంతకాలం ఓడల్నే నమ్ముకున్నాము, ఇక మీదట మనం ఎయిర్ రూట్ని నమ్ముకుందామని చెప్పి మనతో ఇవాళ వీళ్ళు కన్సల్టేషన్లో ఉన్నారు అంటే ఎంత పెద్ద వార్త చూడండి. ఒక మేజర్ డెవలప్మెంట్, రెడ్ సీ క్రైసిస్ ను భారతీయులు ఇలా అధిగమించారా, ఇది ఒక అద్భుతం అని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుతున్నారంటే జస్ట్ చూడండి, మన తెలివితేటలు ఇలా ఉండడమే మన వ్యాపారాలు, మన ఎక్స్పోర్ట్స్ ని కాపాడుతుందని చెప్పి మనమైతే నమ్మాలి. మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.